ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కరోల్బాగ్ లోని ఓ హోటల్లో మంటలు చెలరేగి క్షణాల్లోనే పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని 10 మంది చనిపోగా మరో 5 తీవ్ర గాయాలయ్యాయి. మరో 3 గల్లంతయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 26 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తెల్లవారుజామున మొదలైన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ముందస్తు జాగ్రత్తగా చుట్టుపక్కల వారిని ఖాళీ చేయిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. బయటకు రాలేక అందులోనే సజీవ దహనమయ్యారు. ఫైర్ ఇంజన్లు వచ్చేలోపే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు నీటితో ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాలేదు.